లిటిగన్ శాస్త్రివి. నీకు తెలీదా సెంట్రల్ జైలుందని? నీలాంటి అబద్ధపు పెళ్లిళ్ళు చేసే వాళ్ళందరూ అక్కడే ఉంటారు. నీకంతా తెలుసని నాకు తెలుసు పంతులు. నీకు తెలిసిందంతా నాకు చెప్పేస్తే బెటర్. లేదంటే ఈ మాత్రం దానికి బెదిరింపులు ఎందుకమ్మా? ఏదో కమిషన్ గుర్తుపడేవాడిని. ఈ జైలు కూడా రేవో లేకుండా చేయండి. కమరు చెప్పింది మొత్తం చేసేస్తా తల్లి. వీళ్ళిద్దరిని ఒకటి చేయాలి. మీరు చెప్పినట్టే వీళ్ళిద్దరిని ఒకటి చేసేస్తా. లక్ష్మికి లక్ష్మీపతికి పెళ్లి జరగకుండా చూడాలి. ఈ నిత్య పెళ్లి కొడుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టివ్వాలి. అలాగే అలాగేనమ్మా, వస్తాను. రామశాస్త్రి పంపించాడంటావు? అవును సార్, ఐఎమ్ బ్లాక్ ప్యాచి ఫ్రమ్ యూకే. ఏది కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. అవును సార్, మీరు నాకన్నా పెద్దవాళ్ళు కదా, అందుకే అలా కనిపిస్తున్నారు. నా ఏజ్ కాదు, నీ ఏజ్. ఆ ఎంతకేనో ఎందుకు చేసుకోలేదు ఎంతకాలం? చేసుకోలేదు ఎవరన్నారు? అయితే నీకు సెకండ్ మ్యారేజ్ అనమాట. సారీ సార్, చేసుకోలేదు అని ఎవరెవరు అంటున్నారు సార్? ఓ, బిజినెస్ పని మీద లండన్ వెళ్ళి డబ్బు సంపాదించే ప్రయత్నంలో కొంచెం బిజీగా ఉన్నాను సార్, అందుకే ఏజ్ బార్ లా కనిపిస్తున్నాను. ఏజ్ నో బార్, ఐ లైక్ ఓన్లీ బార్. మీ ఇద్దరు జంట నాకు బాగా నచ్చింది. ఓకే, నాకు డబుల్ ఓకే. ఇదేంటి గాలం వేయకుండానే చేప ఒళ్ళో పడింది అంటే? ఒక్కసారి మా కజిన్ తో చెప్పి. అంతేలేవయ్యా, గాలం వేయకుండా చేప చూడబడితే గబుక్కుని నీళ్ళలోకి ఇసిరాడంటే నీలాంటోడు. ఏదో పెళ్లి చేసి అర్జెంట్ గా అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటే ఆ ఒరే సెల్లు, ఆ రామశాస్త్రికి రింగ్ ఇవ్వు. మా అమ్మాయి ఫింగర్ ఇచ్చుకునే అన్నారాయణ ఇంకొకరు చూడమని చెప్పు. నువ్వు ఉండవయ్యా సెల్లు. అది కాదు సార్, అసలే మీ అమ్మాయి పిచ్చ పిచ్చగా నచ్చి మైండ్ బ్లాక్ అయి నేను కూర్చుంటే మధ్యలో ఇలాంటి డామేజింగ్ డెసిషన్స్ ఎందుకు సార్? వచ్చే జన్మ కూడా వాణి అని నా భార్య అంటాను. మీకేమైనా అభ్యంతరమా? ముందు జన్మ గురించి ఆలోచించు అబ్బాయి. నాకు అబ్బాయినా అమ్మాయినా మా వాణి అప్పుడప్పుడు గారం ఎక్కువ అయితే మగాళ్లాగా బిహేవ్ చేస్తుంది. ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. అయితే నీ ఇష్టం, త్వరలోనే ముహూర్తాలు ఏర్పాటు చేసేస్తాను. కట్నం కట్టడం చేస్తానా? ఒక పైసా కూడా ఇవ్వ. అంటే పెళ్ళి అయిన తర్వాత నాకున్న 60 కోట్లు వస్తే అమ్మాయి పేరు రాసేసి అమెరికాలో సెటిల్ అయిపోదామని. అప్పుడు నేను కూడా హ్యాపీగా సెటిల్ అయిపోదు. అంటే పెళ్లి చేసుకోవటం అంటే సెటిల్ అయిపోవటమే కదా అంకుల్. ఏముందండి, సిటీలో నా ఆంటీలకి ఇక్కడ ఉన్న అమ్మాయిలు సరిపోక పొరుగురు నుంచి కూడా తీసుకొస్తున్నారు. అందులోంచి అమ్మాయి దారి తప్పితే మీ ఉమెన్స్ వెల్ఫేర్ లో జాయిన్ చేసి దారి చూపించాం. ఎందుకైనా మంచిది, ఆ ఆంటీల మీద ఒక కన్ను ఉంచండి. ఆల్రెడీ నా కన్ను ఇక్కడ వేసానండి. చెప్తానని, నీ మనసు మంచిది, నీ కళ్ళు బాగుంటాయి, స్నానం చేసిన తర్వాత నువ్వు డ్రెస్ చేసుకుంటావు, నువ్వు ఒక కారు కొంటావు, ఆ కారుకి డ్రైవర్ నేనే, నీకు సొంత ఇల్లు ఉంటుంది, నీకు 3 పిల్లలు పుడతారు, ఆ పిల్లలకి నా పోలికలు ఉంటాయి. అవును, నీకు కుజదోషం ఉంది. నీ అదృష్టం ఏంటంటే మొదటిసారిగా నీ చేపట్టుకు జాతకం ఎవడు చెప్తాడో వాడితో నీ పెళ్ళి అవుతుంది. నేను గౌరిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. ఊటికి ఠికానా లేదు కానీ నీకు ప్రేమలు పెళ్లిళ్ళు కావాల్సి వచ్చాయా? ఒక కులం లేదు, గోత్రం లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, ఏం చూసి ఇవ్వమంటావరా నీకు? పిల్లని నెత్తి మీద రూపాయి పెట్టమితే ఆవులా కూడా రాదు. అసలు నా కూతురికి పెళ్లి కాకపోయినా ఊరుకుంటారు, కానీ నీలాంటి అయోగ్యుడికి ఇచ్చి మాత్రం చెయ్యను. అసలు నీ కడుపులో ఎంత కుట్రందని తెలిస్తే ఆ రోజు నిన్ను లోపలికి రానిచ్చేవాడు కాదు. నువ్వు నడవే జస్ట, నువ్వేమిటే పెద్ద జస్ట. సినిమా చూస్తున్నావా? చావు అంటిలోకి. కాఫీ కాదు, విషయం తీసుకురా, ఇలా వదిలిపోతుంది. కుజదోషం అయినా వదులుతానా? హలో, ఆంటీల బ్యాచ్ తో ఒకసారి మీటింగ్ అరేంజ్ చేయండి. ఓకే మేడం, కౌన్సిలింగ్ చేసి చూద్దాం. మీటింగ్ రేపు అరేంజ్ చేస్తాం. ఈ కౌన్సిలింగ్ మిమ్మల్ని మార్చడానికి కాదు, మారే అవకాశం వచ్చిందని చెప్పడానికి మాత్రమే పిలిపించాను. ఏ, ఎందుకు మారాలి? అయినా మేమెవన్నీ చెడగొట్టడం లేదే. చెడిపోయిన వాళ్ళు, చెడిపోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళే మా దగ్గరకు వస్తున్నారు. అది మీ సమర్థింపే కానీ యథార్థం కాదు.
చెయ్యాలనుకుంటే ఎన్నో జాబ్స్ ఉన్నాయి. అవసరం ఉన్న వాళ్ళకి మేమే కావాలి, అవసరం లేని వాళ్ళకి మేమే కావాలి. ఏదో మమ్మల్ని ఉద్ధరించేస్తున్నాం అని చెప్పుకోవడానికి మాత్రమే. చూడండి, మీరు మాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే పోలీసుల నుంచి మాకు ఎలాంటి బడిద లేకుండా ప్రాస్టిట్యూషన్ కూడా లీగలైజ్ అయ్యేలా పోరాటం చేయండి. గుడ్, మీరు చెప్పినట్టు చేస్తే మీరు హ్యాపీగా ఉంటారా? ఉంటాం ఉంటాం ఉంటారు, ఎందుకంటే మీది పెట్టుబడి లేని వ్యాపారం. కానీ టైం లిమిట్స్ ఉన్న బిజినెస్, మందులు లేని జబ్బులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేంత వరకు. అయినా ఇలా ఏసీ రూమ్ లో కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చే మీకేం తెలుసమా మా జీవితాల గురించి? అందుకే మంచి దారిలో దగ్గరుండి నడిపిస్తాను. మీరు కలిసి వస్తే, ఒక్కసారి చెడిపోయిందన్న ముద్ర పడితే మారాలన్న మారనివ్వదు సొసైటీ. మా జీవితాల గురించి మీకేం తెలియదు మేడం, మమ్మల్ని ఇలా వదిలేయండి. నాకు తెలుసు మీ జీవితాల గురించి, పూర్తిగా తెలుసు. తెలుసు కాబట్టి మీలాంటి ఎంతో మందికి కొత్త జీవితాలను అందిస్తున్నాను. తెలుసు అంటున్నారు, మీకు చాలా అనుభవం ఉన్నట్టుందే. అదే, ఇలాగే మీ జీవితాలు నవ్వుల పాలు కాకూడదనే కొందరు జీవితాల్ని తీర్చిదిద్దాను కాబట్టే అటువంటి బాధలు తెలుసంటున్నాను. మారాలనుకున్న ప్రతిసారి వారానికి 7 రోజులు పస్తులు అంటున్నాం. మార్పు సంగతి పక్కన పెడితే ఒక రాత్రికి 10,000. ఇది నేటి సమాజం. ఇప్పుడు కావాల్సింది ఆర్గ్యుమెంట్ కాదు, చేయాల్సిన పని, వేయాల్సిన అడుగు. మీకు మీ కుటుంబాలకి సమాజంలో సమాన గౌరవం అన్ని అందేలా నేను చూడగలను. దీన్ని అవకాశంగా భావించి మారతారో లేకపోతే ఇదే జీవితాన్ని కోరుకుంటారో మీ ఇష్టం, ఆలోచించుకోండి. వెంకటేశ్వరం, వస్తున్నాను. వెంకటేశ్వరం, సారీ వాణి, సారీ వెంకటేశ్వరం. ఏంటి కన్ఫ్యూజన్? ఆ వాణి ఫిక్స్డ్. రైట్, నిన్ను ఇలా తయారు చేసింది ఇంట్లో అటు ఇటు తిరగడానికి కాదు, వెళ్ళి ఆ లేకపతి గడికి ఫోన్ చేసి ఫామ్ హౌస్ లో హాట్ పార్టీ ఉందని చెప్పి ఆ కుర్రాడికి బాగా కిర్రెక్కించు. ఓకే, అలాగే. ఆగు, అలాగే అని ఎలాగ వెళ్ళిపోతే కుర్రాడికి కిర్రెక్కించడం కాదు, నీకు శోభనం జరుగుద్ది. అందుకని సంసారపక్షమైన మంచి కాస్ట్యూమ్స్ వేసుకుని వెళ్ళు. ఓకే, రే సెల్ బాంబు. సార్, మనోడికి మంచి సెల్ ఒకటి అరేంజ్. ఓకే సరే, వస్తాను. గుడ్ మార్నింగ్ రామశాస్త్రి గారు. గుడ్ మార్నింగ్. ఏం పిలిచారంటే? పిలవడం పీకల మీద దాకా వచ్చింది. సరే, మిస్టర్ కే కూతురుతో పెళ్లి నిశ్చయమైంది కదా, మరి ఆ భీమశంకరం గారి దగ్గర తీసుకున్న 100,000 తిరిగి ఇచ్చేస్తే బాగుంటుందేమోనని. ఏ 100,000? అవునవును, చూడు బాబు, నాకు ఇవ్వవలసిన కమిషన్ కావాలంటే మినహాయించుకో, మిగతా డబ్బులు ఇచ్చేస్తే బాగుంటుంది నాయన. నాకు అలవాట్లేదు. ఒక్కసారి ఈ లక్ష్మీపతి దగ్గరికి లక్ష్మీ ఎంట్రీ ఇచ్చాక నో ఎగ్జిట్. ఎస్, ఈ పెళ్లిని పోస్ట్పోన్ చేస్తే కొంచెం గ్యాప్ ఇచ్చి 2 పెళ్లిళ్ళు చేసుకుంటాను. ఇదో పెద్ద క్రైమ్ తెలుసా? నాకు చాలా చిన్న విషయం. చూడు, నీకు కమిషన్ కావాలి, నాకు డబ్బు కావాలి, ఈ 2 పెళ్లిళ్ళ మధ్య గ్యాప్ కావాలి. నువ్వు భీమశంకరాన్ని మేనేజ్ చేసుకో, మ్యారేజ్ పోస్ట్పోన్ చేసుకో, దట్స్ ఆల్. చాలా బాగా చెప్పావయ్యా. అసలు శాస్త్రి, నీకు సన్మానం చేయించాలని ఉందయ్యా. ఏ సెంటర్ లో చేయించమంటావు? జూబ్లీ హిల్సా, బంజారా హిల్సా, పంజాగుడ శ్మశానమా? నాకు తెలియగలుగుతాను. ఈ మధ్యన నీకేదో మంచి కమిషన్ లభించే పెళ్లి దొరికినట్టున్నది, అందుకే నా పెళ్లి వాయిదా వేస్తున్నావు. ఏమిటయ్యా నీ శాంతం కాకపోతే ఎందుకు వాయిదా? మీ అల్లుడు గారే వాయిదా వేయమన్నారు సార్. ఎందుకు? ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదో హార్డ్వేర్ ప్రాబ్లం అట, ఇలా లండన్ వెళ్లి అలా 15 రోజులు తిరిగి వస్తాట రాగానే పెళ్లి. అయితే ఒక పని చేసి తగలడమను, అలా వెళ్లిపోయేటప్పుడు ఇలా పెళ్లి చేసేసుకుని మా అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళమను, పీడ వదిలిపోతుంది. కాదండి. ఏది కాదండి, అసలు నీతో కాదయ్యా, నేను డైరెక్ట్ గా అల్లుడు గారి దగ్గరికి వెళ్తాను, ఈ పెళ్లి వాయిదా వేయడం కుదరదు అని ఖండితంగా చెప్పేస్తాను. ఇదిగో ఈ శుభలేఖ వేయించాను, మొట్టమొదటి శుభలేఖ మీకే. ఏ సాఫ్ట్వేర్ లో ఏ హార్డ్వేర్ చేయించుకుంటావో చేసుకుని తగలడు. తిన్నగా లక్ష్మీపతి ఇంటికి వెళ్తాడో ఏమిటో, అక్కడ వాడే పొజిషన్ లో ఉన్నాడు. తీరా ఒకరినొకరు ఎదురుపడ్డాక ఏమవుతుందో ఏమిటో. అరుడు గారు, అరుడు గారు, ఏం పరాయా ఇది? మామయ్య గారు, అది 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 కంట్లో నలుక పెడితే తీస్తున్నావు అంతే కదా? అది కాదయ్యా, పెళ్లి వాయిదా వేస్తానన్నావంటగా ఎందుకు? అమ్మయ్యా బతిపోయాను. అది ఆఫీస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు తెలుసయ్యా, కానీ పెళ్లి వాయిదా వేయడానికి మాత్రం వీల్లేదు. ఎందుకనండి? ఎందుకని, పెళ్లి కన్యాపాట్లు చేసుకుని శుభలేఖలు అచ్చేయించుకుని బంధువులందరినీ పెళ్లికి చావండి అని పిలుచుకుని నీకు మొదటి శుభలేఖ ఇద్దామని వస్తే నువ్వేమేమో ప్రాబ్లమ్స్ చెబుతావా? అది కాదు మామయ్య గారు, మీరేం చెప్పినా నేను వినను.
నిశ్చితార్థమైనప్పుడే సగం పెళ్లి అయిపోయిందయ్యా. మీరు కాదు కూడదు అంటే మిగతా సగం పెళ్లి బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసేనా సరే చేయించేస్తాను. అంతేగాని పెళ్లి వాయిదా వెయ్యమంటే మాత్రం వెయ్యనుగాక వెయ్యను. ఆయన ప్రాబ్లం అర్థం చేసుకోండి. ఇదిగో నా సైడ్ నుంచి ఏర్పాట్లు అన్ని పూర్తయిపోయినాయ్యా. ఏమీ ప్రిపరేషన్స్? అది జాగ్రత్తగా చూసుకోండి. అవును, ఈ అమ్మాయికి ఏమవుద్ది? కజిన్ అండి, కజిన్ అండి. బాబాయ్ నీ బండ బడ నన్ను ఆలోచించుకుని ఇవేమయ్యా, వాటి వాడికి గాళ్ళ మీద పడిపోతావు. ఇదిగో అమ్మాయి, బాబాయ్ కాదు మామయ్య అంటూ ప్రాక్టీస్ చేసుకో. ప్రాక్టీస్.